ఒకే దేశం ఒకే చట్టం నినాదంతో కామన్ సివిల్ కోడ్ చట్టాన్ని రూపొందించాలని శైవ క్షేత్ర పీఠాధిపతి శివస్వామి ఆకాంక్షించారు. అన్ని మతాలను సమానంగా చూసే విధంగా ఒకే చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. హిందూ ముస్లిం క్రిస్టియన్ ఐక్యవేదిక ఆధ్వర్యంలో విజయవాడలో జరిగిన సంతకాల సేకరణ కార్యక్రమంలో శివస్వామి పాల్గొన్నారు. భారత దేశ ప్రభుత్వం రాజ్యాంగపరంగా చట్టంలో కొన్ని మార్పులు చేస్తూ గత 9 సంవత్సరాల నుంచి కూడా దేశ సమగ్రత కోసం దేశంలో ఉన్న పౌరులు समन्वय कोसम अनेक मारकूं यूनिफॉर्म कॉमन सिविल कोड कार्यक्रम श्रीकार चुटारोजन देश में उ प्रजलू जाति चट देश अने भावन पच्चू परस्पर सहकू मुगनी प्रजास्वाम्य देश में अति पद देश मैं भारत देश మిగతా దేశాలకు మార్గదర్శకంగా ఉండే స్థాయిలో ఉండాలని చెప్పి ఈ చట్టాన్ని తీసుకురావడం ప్రయత్నం జరుగుతుంది. మరి మతము కులము వర్ణము వర్గం అనే భేదభావం లేకుండా మనందరం కలిసిమెలిసి ఈ కామన్ సివిల్ కోడ్కి మద్దతు తెలుపుదాం. ఈ చట్టంగా రూపుదాల్సిన ఆవశ్యకత చాలా ఉంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎప్పుడో విషయాన్ని కూడా తెలియపరిచారు. ఈ రోజున ఎంతో మంది భారతీయులందరూ కూడా ఇక్కడ కలిసి మేము విజయవాడ మహానగరంలో హిందూ ముస్లిం క్రిస్టియన్ ఐక్యవేదిక ద్వారా సంతకాల సేకరణ కార్యక్రమం ప్రారంభించుకున్నాం. మానశ్రీ షేక్ బాజీ గారు, మానశ్రీ ప్రభుదాస్ గారు, ఇంకా అనేక మంది పెద్దలందరూ కూడా కలిసి భారత్ మాతకి జై నినాదాలతో ఈ కామన్ సివిల్ కోడ్కి పరిపూర్ణమైన చట్టంగా రూపకల్పన జరగాలని మద్దతు తెలియపరుస్తున్నాం. భారత్ మాతాకి జై.